హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVRL కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో చూసుకుంటే 67x33లో ఇది ఒక అపార్ట్మెంట్ లాగా మనము డిజైన్ చేసాం అన్నమాట. టూ సపరేట్ 2 BHKs, ఒకటి వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ వస్తుంది, ఒకటి వచ్చేసి ఏమో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో ఇందులో వచ్చేసి మనము 2 BHK ప్లాన్ చేసాము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే సెంటర్లో స్టేర్ కేసు లిఫ్ట్ తీసుకున్నాము, ఏదైతే స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ తీసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు మనం సెట్ బ్యాక్ మాట్లాడుకుంటే సౌత్ వచ్చేసరికి 2 feet, వెస్ట్ వచ్చేసరికి 2.5 feet, ఈస్ట్ 3 feet, నార్త్ వచ్చేసరికి 4 feet తీసుకున్నాము. సో ఇందులో సెట్ బ్యాక్స్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయినా కానీ ఇదేంటంటే టిపికల్ ఫ్లోర్స్ అంటే అపార్ట్మెంట్ లాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి. సో ఈచ్ ఫ్లోర్ కూడా మనకి 2 BHK డబల్ బెడ్రూమ్ అనేది టూ డబల్ బెడ్రూమ్ అనేది మనం ప్లాన్ చేసాము. సో అన్ని ఫ్లోర్స్ సేమ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లోర్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోదలుచుకుంటే మీ మెజర్మెంట్స్ కనుక మీ ప్లాట్ యొక్క మెజర్మెంట్స్ కనుక 33x67 ఉంటే ఇట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ అనేది. ఇట్లా ఇప్పుడు వచ్చేసి మనం సెంటర్లో స్టేర్ కేసు అనేది సి షేప్లో స్టేర్ కేసు మీకు ఇక్కడ చూసుకుంటే సి షేప్లో స్టేర్ కేసు అయితే ఉంది ఇందులో. సో దాని మధ్యలో లిఫ్ట్ పెట్టుకున్నాము. సో ఇది మనకు 4x5 feet లిఫ్ట్ వచ్చేసి 4x5 feetలో మనం పెట్టుకున్నాము. స్టెప్స్తో కలిపి 11.5 feetతో మనకు ఈ స్పేస్ అనేది వచ్చింది బాల్కనీ లాగా. సో మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లో మనకు 2 bedrooms, 2 toilets, యూటిలిటీ, కిచెన్, లివింగ్ ఏరియా, నార్మల్గా డైనింగ్ కానీ పూజ గది కానీ ఇవేవి లేకుండా సింపుల్గా మనకి 2 BHK అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే 11x10.5 అంటే 11x10.5 వచ్చింది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే రెండో బెడ్రూమ్ ఉంటుంది ఆ రెండో బెడ్రూమ్ వచ్చేసి మనకు 11x10, 11x10 feet వచ్చేసింది. ఏదైతే కామన్ టాయిలెట్ కానీ అటాచ్డ్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్, కామన్ టాయిలెట్ చూసుకుంటే మనకు 6.5x4, 4 వచ్చేసి వెడల్పు ఉంది, పొడవు వచ్చేసి మనకు 6.5 ఉందన్నమాట. ఇంకా కిచెన్ చూసుకుంటే మనకు కిచెన్ వచ్చేసి ఇప్పుడు కిచెన్ చూసుకుంటే మనకు 7 feet 11 inches ఇంటూ 7 feet వచ్చింది, అంటే 8 feet ఇంటూ 7 feet 1 inch మనకు కిచెన్ సైజ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం టాయిలెట్ కానీ కిచెన్ రెండింటి బ్యాక్ సైడ్ మనం యూటిలిటీగా ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు యూటిలిటీ వచ్చేసి మనకు 12 feet 3 inches పొడవు ఉంది, 3.5 feet వెడల్పు, 12 3x3.5 మనకు దీని యొక్క మెజర్మెంట్స్ అనమాట. లివింగ్ చూసుకుంటే మనకు 12 feet 3 inches ఇంటూ 14 feet 4 inches, 12 3x14.4 వచ్చేసింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోరు. సో టాయిలెట్స్, కిచెన్, మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్, కామన్ టాయిలెట్స్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇది అనేది మనకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో ఇది మనకు ఈ ప్లింత్ ఏరియా వచ్చేసి మనకు 657. ఈ ఏరియా యొక్క బిల్డప్ ఏరియా వచ్చేసి ఏదైతే ప్లింత్ లెవెల్లో మనకు వేసుకునేది మనకు 657 SFT వచ్చింది. మనకు టోటల్గా 2000 SFT మనకు స్లాబ్ ఏరియా అనమాట దీన్ని. సో మనం వెస్ట్ ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్లో మనకు నార్త్ ఈస్ట్ ఇంకో బెడ్రూమ్ అనేది ఇచ్చాము. బెడ్రూమ్ ఇప్పుడు మనకు నార్త్ వెస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి మనకు నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్ పెట్టుకున్నాము. ఇక్కడ కిచెన్ చూసుకుంటే 9x10.5, 9x10.5 మనకు కిచెన్ అయితే వచ్చింది. దాని బ్యాక్ సైడ్ 9x3.10 తోటి మనకు యూటిలిటీ ప్లాన్ చేసుకున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్లో దాంట్లోనే మనకు కార్నర్ సైడ్ మనం టాయిలెట్ ఇచ్చాము 6.5x4 తోటి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10.5x10.6 అనమాట. 10 feet 5 inches ఇంటూ 10 feet 6 inches మనకు మాస్టర్ బెడ్రూమ్ మనకు హాల్లోకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో కామన్ టాయిలెట్ ఇందులో 2 అటాచ్డ్ కాకుండా ఇంతకుముందు దాంట్లోనేమో దేనికి అది అటాచ్డ్ పెట్టుకున్నాము, ఇక్కడ వచ్చేసి కామన్ అనమాట. ఇంకోటి బెడ్రూమ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ 9x10.5, 9 feet 10 feet 6 inches వచ్చింది. సో దీనికి కామన్ టాయిలెట్ పెట్టుకున్నాం 4x7 తోటి. తర్వాత లివింగ్ ఏరియా చూసుకుంటే 14 3 10.5 10 feet 3 inches into 10.5 feet మనకి ఇదైతే వచ్చేసింది. సో ఇదంతా మనకు 2 BHK 2 అన్నమాట. డబుల్ బెడ్రూమ్లు 2 ఈచ్ ఫ్లోరు, మనకు లిఫ్ట్ విత్ స్టీర్ కేసు, వెస్ట్ ఫేసింగ్ ఇదైతే పడమర ఫేసింగ్ ఉన్నది, పడమర రోడ్ ఉన్న వాటికి ఈ ప్లాన్ అనేది సెట్ అవుతుంది. మనకు 33x67 ఏదైతే 33x47 పొడవు, 43x67 మెజర్మెంట్స్ ఉన్న ప్లాట్. అది మనకు పడమర ఫేస్ ఉన్న ఉత్తర పడమర ఫేస్ ఉన్న తూర్పు ఫేస్ ఉన్న సెట్ అవుతాయి అన్నమాట. మనకి ఏంటంటే అపార్ట్మెంట్ ప్లాన్స్ లాగానే కాబట్టి తూర్పున్న పడమర ఉన్న మనకు సెట్ అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కూడా కలుగుతారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇటువంటి ప్లాన్స్ కావాలనుకుంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ని మెన్షన్ చేశాను. నేను అపార్ట్మెంట్ ప్లాన్స్, హౌస్ ప్లాన్స్, కమర్షియల్, రెసిడెన్షియల్ ఇలా అన్ని ప్లాన్స్ చేస్తానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చి ఈ ప్లాన్స్ నచ్చితే నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి మీ ఇంటి ప్లాన్స్ కానీ, కమర్షియల్ ప్లాన్స్ కానీ, అపార్ట్మెంట్ ప్లాన్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే మీకు వీడియో అయిపోయే కంటే ముందే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఇమేజెస్ని నేను అక్కడ అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఏవైతే ఫొటోస్ ఉంటాయో అవి అప్లోడ్ చేస్తుంటాను. మీకు నచ్చితే అక్కడ వెళ్ళి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.